హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైక్ ఇస్ బూందీ సౌజన్య. అందరూ ఎలా ఉన్నారండి? సో ఇవాళ నేను ఒకటే బ్యాటర్తో ఫైవ్ టైప్స్ ఆఫ్ దోశలు మీకు ఎలా చేయాలో నేను చూపిస్తాను. మనకు కావాల్సింది ఓన్లీ దోశ బ్యాటరే. ఈ దోశ బ్యాటర్ నేను ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటంటే కూడా నేను కబడ్డీ ఫుల్ఫిల్గా కూడా నేను షేర్ చేశాను. మీకు కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. బట్ ఇప్పుడు ఒకటే బ్యాటర్తో ఫైవ్ వెరైటీస్ ఆఫ్ దోశలు నేను ఎలా చేయాలో క్విక్గా తొందరగా రెడీ అయిపోతాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపించేస్తాను. సో లెట్స్ గో టు ద వీడియో. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాల్సిన ప్రిపరేషన్ కూడా ఎక్కువ ఏముండదు. ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోండి ఆనియన్ దోశ కోసం, వన్ ఆలు బాయిల్ చేసి పెట్టుకోండి మసాలా దోశ కోసం, అండ్ ఒక టమాటాని పేస్ట్ చేసి తీసుకున్నాను నేను టమాటా దోశ కోసం. అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి కూడా ఒక చీజ్ దోశ ఒకటి ప్రిపేర్ చేస్తాను, అండ్ ప్లెయిన్ దోశ, అండ్ మీ ఇంట్లో కారపొడి ఉంటే కారపొడి తీసుకోండి. ఒకటి కారపొడి దోశ కూడా నేను ప్రిపేర్ చేస్తాను. ముందైతే మా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో నేను దోశలు వేసుకోవడానికి ప్యాన్ అనేది రెడీగా పెట్టేసేసుకున్నాను అనమాట. అండ్ ఒక్కొక్కటి నేను ఏ విధంగా చేయాలనేది ప్రాపర్గా మీకు చూపిస్తాను ఒకటి తర్వాత ఒకటి. సో ఫస్ట్ నేను నార్మల్ ప్లెయిన్ దోశ వేస్తున్నాను, అండ్ క్రిస్పీ దోశ. మనకి హోటల్లో ఇట్లా పేపర్ దోశ లాగా వస్తుంది కదా, అదనమాట. మనం ఏదైనా సరే దోశ వేసేటప్పుడు అండి ఫస్ట్ కొంచెం సిమ్లో పెట్టుకొని ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని, వేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి, అప్పుడు బాగా వస్తుంది. ఇట్స్ ఇన్ కేస్ మీ దోశ కనుక ఎప్పుడైనా ప్యానానికి మీకు అతుక్కుంటుంది అంటే కనుక 1 డ్రాప్ ఆయిల్ వేసేసి దాని మీద జస్ట్ అలా వాటర్ స్ప్రింకిల్ చేసేసి టిష్యూ పేపర్తో కనుక అంతా క్లీన్ చేసేసేయండి. దోశ అనేది చాలా ఎమ్మెగా క్రిస్పీగా వస్తుందన్నమాట. సో ఇది మీకు పేపర్ దోశలాగా కావాలి ఎగ్జాక్ట్గా ఇట్లా ట్రయాంగిల్ షేప్లో వాళ్ళు కట్ చేస్తారంటే కనుక ఇలా ఒక హాఫ్కి కట్ చేయండి. నాకు ఈ ఫోన్ పెట్టుకొని ఈ కొంచెంలో చేయడం నాకు చాలా కష్టంగా ఉంది, బట్ నేను ఇంకా ట్రై చేస్తున్నాను అనమాట. మీకు నేను మా హౌస్ షిఫ్టింగ్ అయిపోయిన తర్వాత మీకు ఇంకా డిఫరెంట్ డిషెస్ని డిఫరెంట్ స్టైల్లో సర్వింగ్ కూడా బాగా నేను చేసి చూపిస్తున్నాను. ఇది కొంచెంగా అడ్జస్ట్ చేసేసుకోండి, బట్ క్రిస్పీగా అయితే వచ్చేసేసింది మన ప్లెయిన్ దోశ. అండ్ సెకండ్ వన్ వచ్చేసేసి ఆనియన్ దోశ. ఈ ఆనియన్ దోశ అంటే అందరికీ ఇష్టము. ఇది మెయిన్గా భవిష్య అడిగింది అనమాట. నేను భవిష్య కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను దీంట్లో ఏం మసాలా అనేది యూజ్ చేయలేదండి. నార్మల్గా దోశ వేసేసేసుకుంటాం కదా, ఆ విధంగా దోశ అనేది మనం వేసేసేసుకొని ఆఫ్టర్ దట్ నేను ఆనియన్స్ని వేసేసేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే కనుక 1 గ్రీన్ చిల్లీని అలాగే ఆనియన్స్ కట్ చేసినట్టుగానే 1 గ్రీన్ చిల్లీని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసేసి జీలకర్ర కూడా వేసేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ ఇది భవిష్య అడిగింది ఆనియన్ దోశ అనేసి, ఇంకా భవిష్యకి కొంచెం స్పైసీ అవుతుంది అనేసి నేను అవేమీ వేయలేదు. బట్ అవి వేసుకుంటేనే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో అది కూడా ట్రై చేయండి. అండ్ మీరు ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఎమ్మెమ్మి ఆనియన్ దోశ రెడీ. సో ఎంజాయ్ చేసేద్దాం ఇప్పుడు అన్ని దోశలు కలిపి. బాండీ పెట్టుకున్నాను, నేను చిన్నదే పెట్టుకున్నాను. ఒక్కొక్కటి ఒక్కొక్క దోశ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మీకు కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు. ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో తాలింపు దించులు, జీలకర్ర, ఇంగువ అండ్ ఆనియన్స్ వేసేసుకున్నాను. ఇదంతా నేను మసాలా కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, మసాలా దోశకం. సో 1 ఆలుని ఇట్లా స్మాష్ చేసేసి వేసేసేయండి. ఇది కొంచెం సేపు మనకు అలా ఫ్రై అయ్యేందుకు ఆలు నేను బాయిల్ చేసినప్పుడు సాల్ట్ వేసాను. ఇప్పుడు కూడా మనం కొంచెం సాల్ట్ వెళ్తాము. అలాగే కొంచెంగా ఈ టమాటా ప్యూరీని కొంచెం వేయండి, ఎక్కువగా వద్దు, జస్ట్ కొంచెం జ్యూసీ కోసం అనమాట. దీంట్లోనే మసాలా పౌడర్స్ అంతా ఇప్పుడు వేసేద్దాం మనము. ఉప్పు ఆల్రెడీ నేను బాయిల్ చేసేటప్పుడు వేసాను, కారం ధనియాల పొడి అవన్నీ వేసినా కూడా మీకు చూపిస్తాను. సో నేను జస్ట్ పాస్ చేయడం మర్చిపోయానండి, అది రిసీవ్ చేయడం. అన్ని రకాల మసాలాలు కొంచెంగా వేసుకున్నాను, ధనియాల పొడి అండ్ గరం మసాలా అండ్ కారం, పసుపు, కొంచెంగా ఉప్పు వేయండి. ఈ మసాలా దోశకైతే మనం చట్నీ కూడా ఏమీ అవసరం లేదనమాట, జస్ట్ గరం కొంచెం వేడి అయ్యే వరకు ఉంటే చాలు. స్టవ్ అనేది ఆఫ్ చేసేసేసుకుందాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసేసి మనం మసాలా దోశ అనమాట. సో నేను ఒక్కటే బ్యాటర్తోని ఇన్ని రకాల దోశలు అనేవి నేను ప్రిపేర్ చేశాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం మీకు కనుక నా వీడియో చూసినట్టయితే లేకపోతే నా రెసిపీస్ చూస్తుంటే మీకు మా కిచెన్ ఎంత ఉందో కూడా అర్థమయ్యి ఉంటుంది. ఇంత చిన్న కిచెన్లో మీ అందరికీ కూడా నేను చేసే స్పెషల్స్ చూపించాలి, నేను చేసే రొటీన్ మీకు చూపించాలని ట్రై చేస్తున్నాను. వీస్ వచ్చినా రాకపోయినా ట్రై చేస్తున్నాను. బట్ దానికోసమని సరే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నార్మల్గా దోశ
బట్ ఏమంటారు స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకోవాలన్నమాట ఫ్లేమ్ అనేది. ఇప్పుడు మనం ఇంతకుముందుకే నేను ఎలా ప్రిపేర్ చేయాలో కూడా మీకు నేను చూపించాను కదా, సో అదేవిధంగా మనం ప్రిపేర్ చేసేసుకొని మసాలాని ఆ మసాలాని మొత్తం మనం దోశ మీద పెట్టుకోవాలి. మసాలా అన్నది మీ ఇష్టాన్ని బట్టి మీరు ఫుల్ ఎక్కువగా పెట్టుకుంటారా కొంచెం పెట్టుకుంటారా అన్నది ఎవరిష్టం వాళ్ళది అనమాట. అది పెట్టేసేసుకొని దోశని వన్ సైడ్ బాగా ఫుల్గా కాల్చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇదే మనం మసాలా దోశ. బట్ సర్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగానే సర్వ్ చేయండి హోటల్లో లాగా, చాలా బాగుంటుంది, లుకింగ్ ఇంకా ఎమ్మీగా ఉంటుంది. ఓకేనా? సారీ అండి, దీన్ని జస్ట్ ముందు నేను రికార్డ్ బటన్ ప్రెస్ చేశాను అనుకున్నాను, బట్ రికార్డ్ అవ్వలేదు అనమాట. అది మేము ప్రెస్ చేయలేదు. నార్మల్గా దోశ ఏ విధంగా వేసుకుంటామో అదే వేసుకోండి. మీ దగ్గర ఏ కారపొడి ఉంటే అది, నేనైతే కరివేపాకు కారపొడి ఇంట్లోనే కొట్టుకుంటాను, అది వేసేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను. నెయ్యి వేయడం వల్లనే మీకు అదంతా కూడా పైపైన తేలుతూ బాగా కనిపిస్తుంది కదా. సో ఇది నెయ్యి కారపొడి దోశ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కారపొడి ఇంట్లో చేసుకోవడం వచ్చు అనుకుంటే అది ప్రిపేర్ చేయండి, లేదా నార్మల్గా ఇప్పుడు మనకి స్వీట్ షాప్స్లో వాటిల్లో కూడా కారపొడి అనేది దొరుకుతుంది, నల్ల కారపొడి, దాంతోనే ట్రై చేయండి. ఇది కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది నెయ్యి కారపొడి. సో ఇప్పుడు నేను వేస్తుంది ఒక స్పెషల్ దోశ. మనకి హోటల్స్లలో వేస్తారు కదా సెట్ దోశ అనేసి, ఆ టైప్లో నేను ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం జస్ట్ నార్మల్గా మనం దోశ ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలి. బట్ స్టవ్ ఫ్లేమ్ మాత్రం సిమ్లో పెట్టేసేసుకోండి. దోశ వేసిన వెంటనే సిమ్లో పెట్టేసేసుకోండి. మనం దీనిపైన చాలా రకాల మసాలాలు వేస్తామన్నమాట, అదంతా కూడా కుక్ అవ్వాలి. నేను నా దగ్గర కొంచెం నేను ఉంచుకున్నాను కాబట్టి మనం ఏదైతే ఆలు మిక్చర్ ఉందో అది వేసుకున్నాను. మీ దగ్గర లేదు ఇలా మిక్చర్స్ ఇవేమీ లేవనుకుంటే జస్ట్ ఆనియన్స్ కట్ చేసుకోండి. కొంచెం చిన్నగా ఆనియన్స్ వంటి బంగాళదుంప స్మాష్ చేసి వేసుకోండి. కొంచెం టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా సన్న సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ వేసేసుకొని మనం బాగా స్ప్రెడ్ అవ్వనివ్వాలి. మన పైన అప్లై చేసిన మసాలా కూడా మనకి కుక్ అవ్వాలన్నమాట, అందుకే సిమ్లో పెట్టుకోండి. ఇదంతా వేసేసేసుకున్నాను. దాని మీద కొంచెం లిటిల్ బిట్, అలా లిటిల్ బిట్గా సాల్ట్ చల్లుకున్నాను అనమాట. ఎందుకంటే టమాటా పిరువులో సాల్ట్ వేయలేదు కదా. అండ్ కొంచెం కారపొడి వేసుకున్నాను, అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకున్నాను. ఇది మసాలా ప్లస్ చీజీ దోశ అనమాట. మనకి సెట్ దోశ అంటారు కదా బయట పెద్ద పెద్ద హోటల్స్లో, ఆ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేయాలి. సింపుల్ వేరే నేను మీకు చూపిస్తున్నాను అంతే. మీ దగ్గర ఏమేమి మసాలా కావాలి అనుకుంటారో అదంతా వేసేసుకోండి. ఈ దోశని కనుక బటర్తో కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది, బట్ నా దగ్గర బటర్ క్యూబ్స్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు నేను దీని మీద చీజ్ని తురుముకొని వేసుకుంటున్నాను. మీ దగ్గర నార్మల్గా చీజ్ స్లైస్ ఉంటే దాని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోండి. నా దగ్గర చీజ్ క్యూబ్ ఉంది కాబట్టి నేను తురుముకొని వేసుకుంటున్నాను. ఏ విధమైనా సరే చీజ్ మాత్రం దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట, ఇది స్కిప్ చేస్తే బాగోదు. మీ దగ్గర బటర్ ఉంటే దీన్ని బటర్తోనే కాల్చుకోండి. నా దగ్గర అయిపోయింది కాబట్టి కాల్చుకోవట్లేదు. ఈ చీజ్ మొత్తం దోశ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఒకటే దగ్గర వేసుకుంటే అది కరగదన్నమాట, చీజ్ అనేది మెల్ట్ అవ్వదు. మొత్తం ఒక దగ్గరే వేసుకుంటే మనం చుట్టూ మొత్తం సరౌండింగ్స్ మొత్తం వేసేయాలి. మీరు చూస్తూ ఉండండి, చీజ్ కూడా వెంటనే కరిగిపోతూ ఉంటుంది, మెల్ట్ అవుతూ ఉంటుంది. పైన మసాలా కూడా మనకి బాగా కుక్ అవుతూ ఉంటుంది, అందుకే దీన్ని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా కుక్ అయిపోతుందో. సో దీన్ని కూడా మనం సెకండ్ టైం తిప్పకూడదు, జస్ట్ ఓన్లీ అలా టర్న్ చేసేసుకొని ఎమ్మీఎమ్మీగా సర్వ్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. భవిష్యత్తు ఈ దోశ కూడా బాగా నచ్చింది. ఎమ్మీఎమ్మీ సెట్ దోశ ఆర్ చీజ్ దోశ ready. సో ఇప్పుడు ప్రిపేర్ చేస్తుంది నెక్స్ట్ దోశ. చాలా ఎమ్మీఎమ్మీ దోశ, టమాటో దోశ. ఇదైతే మాత్రం నేను ఫస్ట్ టైమే ప్రిపేర్ చేస్తున్నాను. మనం దోశ బ్యాటర్లో టమాటా ప్యూరీని వేసుకోవాలి. స్పెషల్గా ఎప్పుడు మేము అవి వేసుకుంటుంటాం, ఇది మాత్రం నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. టమాటా నేను ప్యూరీ చేసి పెట్టుకున్నాను కదా, ఆ ప్యూరీని మనం దోశ బ్యాటర్లో కలిపేసేసుకోండి. ఒక స్పూన్, ఒక గరిట అనుకోండి ఉంది కదా, ఒక గరిటకి సేమ్ టమాటా ప్యూరీ కూడా ఒక గరిటనే వేసుకోండి. బట్ ఇది కొంచెంగా పల్చగా వచ్చింది, అంత మందంగా కూడా ఏమీ రాలేదు, దోశ బాగానే వచ్చింది. బట్ నాకు ప్యానం అనేది బాగా కాలిపోవడం వల్ల ఆ విధంగా అయ్యిందనమాట. బట్ ట్రస్ట్ మీ అండి, ఇది కూడా టేస్ట్ చాలా అంటే చాలా చాలా బాగుంది. ఈ టమాటా ప్యూరీ కూడా కలిపినప్పుడు లైట్గా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయండి. నేను సాల్ట్ యాడ్ చేయలేదు, బట్ నాకు తినేటప్పుడు కొంచెం సాల్ట్ తగ్గింది అనిపించింది. ఎందుకంటే మనం టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెంగా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి. బట్ రెడ్ కలర్లో చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, బట్ టేస్ట్ కూడా ఎమ్మీగా అలాగే బాగుందన్నమాట. టమాటా ఎమ్మీ టమాటా దోశ కూడా రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ దోశకి వెళ్ళిపోదాం మనం.
అండ్ ఈ దోశ అయితే మాత్రం మా హస్బెండ్ ఫేవరెట్ దోశ అన్నమాట. ఎగ్ దోశ కూడా చాలామంది ఇళ్ళల్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు, బయట హోటల్స్లో కూడా చాలామంది ఇష్టంగా తింటారన్నమాట. మనకు అదే విధంగా కావాలి అనుకుంటే కనుక ఇది కూడా కొంచెంగా సిమ్లో పెట్టుకొనే మన పైన అనేది ఎగ్ అనేది వేసుకోవాలి. నార్మల్గా దోశ వేసేసేసుకోండి, దోశ వేసిన తర్వాత దోశ మీద ఎగ్ అనేది బీట్ చేసుకొని వేసుకోండి. కొంతమంది ఎగ్ బ్యాటర్ అంతా కూడా మిక్స్ చేసుకొని ఆఫ్టర్ దట్ కూడా దోశ మీద దాన్ని స్ప్రెడ్ చేసుకుంటారు, లైక్ ఆమ్లెట్ అయితే ఎలా వేసుకుంటాం అలా ప్రిపేర్ చేసుకొని. బట్ మాకు ఈ విధంగా ఇష్టం కాబట్టి నేను ఈ విధంగా ట్రై చేస్తున్నాను. బట్ టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. అలా ఎగ్ కొట్టేసి బీట్ చేసి వేసేసిన తర్వాత దాంట్లోనే మనం కావాల్సిన మసాలాలు అన్నీ వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు కావాలంటే పసుపు కూడా వేసుకోండి, కొంచెంగా ధనియాల పొడి వేసుకోండి, గరం మసాలా వేసుకోవచ్చు, చాట్ మసాలా వేసుకోవచ్చు, ఆమ్చూర్ వేసుకోవచ్చు. కొంచెం చట్పటా ఫ్లేవర్ కావాలనుకునే వాళ్ళు ఆమ్చూరు, చాట్ మసాలా ఇవన్నీ వేసుకోవచ్చు. మనకి ఏ ఫ్లేవర్ ఇష్టమో అనుకుంటే అదంతా కూడా వేసుకోవచ్చు అన్నమాట. అదంతా వేసుకొని ఆ తర్వాత మనం ఎగ్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే కూడా దాని టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయకపోతే మాత్రం ఒక్కసారి అలా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి. అండ్ అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ మనం కొంచెం పెంచుకొని టర్న్ చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చేసేసిందో, కలర్ కూడా చాలా బాగా వస్తుంది. సిమ్లో పెట్టుకుంటేనే మనకు ఆ రెడ్ కలర్ వస్తుంది, హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే మాడిపోతుంది మనం అదంతా అప్లై చేసేలోపు. అందుకే సిమ్లో పెట్టుకోండి ఎప్పుడైనా ఇలా ట్రై చేయాలి అనుకున్నప్పుడు. ఎమ్మి ఎగ్ దోశ కూడా రెడీ.